हाँ सिंह राशि राम टी सिंह राशि हाँ हाँ टी घंटा रामा क्या करे मेरे कामा सिंह राशि की धैर्य पेद्दी हिम्मत पेद्दी आलोचन एक्व प्रेम एक्व కానీ ఇప్పుడు జర మధ్యలో కొంత లాస్ కూడా వచ్చింది. సింహరాశి జన్మశని జన్మ దుఃఖం కుటుంబంలో కానీ స్త్రీ కుటుంబంలో కానీ చేసే పనులు కానీ ఏ పని చేసినా కూడా కొంత వెనక ముందు అవుతున్నది. ఇప్పుడు కూడా రూపాయల మూడు భాగాలు మంచి ఉంది, ఒక్క భాగం తక్కువ ఉంది. ఆ తక్కువ భాగం రెండేళ్ళ ఒక్కటి నుంచి సింహరాశికి బ్రహ్మాండ ఎండి పడితే కూడా బంగారం మట్టి పడితే కూడా బంగారం అవుతుందని వచ్చింది. కానీ ధైర్యం వస్తుగా ఉన్నది సింహరాశికి, ధైర్యం హిమ్మతి బాగా ఉన్నది. పెద్దల ఆస్తి ఉండదని ఆశ లేదు, పడిన కూడా సుఖం లేదు. స్త్రీ కుటుంబం ఇప్పుడు దంద పార్ట్నరీ ఒకరికి అడ్డము జామీనం ఉండకూడదు. ఒకరికి అడ్డము జామీనం ఉంటే కొంత పనికి రాదు, కానీ తొందరగా రావు. జమ్మరాత్ ఇచ్చి ఒకరికి డబ్బు ఇచ్చినా తొందరగా రావు, అది కరెక్ట్. అడగలేదు. సింహరాశికి ఇప్పుడు జన్మస్థానంలో శని. జన్మశని అంటే ఆలోచన ఎక్కువ, నిద్ర పట్టదు, మనసు శాంతి ఉండదు, కడుపుల మాట ఒకరికి చెప్పలేడు, కింద భూతల్లి మీద దేవునికే నమ్ముతాడు. ఇప్పుడు నా జీవితం ఏమవుతుంది ఏం లేదని అనుమంది. అవసరేఖ కూడా పెద్దదే ఉన్నది, సంతాన రేఖ స్త్రీ రేఖ అన్నీ బరాబర్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పని చేద్దామని అనుకున్నా చేయవచ్చు, అంటే ఏం అనుమానం లేదు. చేసిన కూడా గెలిపే ఉన్నది, కానీ ఓడిపోయేది లేదు. మేష వృషభం తునాంక కాట సింహ రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు వచ్చినట్టే పోయినట్టే వచ్చినట్టే పోయినట్టే అవుతున్నది. అట్లా పోయే యోగం లేదు. కానీ చిన్నప్పటి నుంచి కొంత ధైర్యం హిమ్మతి బరాబర్ చేశాడు సింహరాశి వాళ్ళు. రాత్రి లేదు పగలు లేదు, మాట మాట ఎక్కువ ఎడిసిన వాళ్ళు కూడా ఎవరేం బాగా పొడవు ఈయన ఈనడు. ఖర్చు అనేది ఎట్లా ఉందంటే రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు, ఖర్చు ఎక్కువ అవుతుంది కదా నాన్న. పనులు కూడా వెనక ముందే అవుతున్నాయి. ఆరోగ్యం కూడా ధర సరిగా ఉండలేదు, మనసు కూడా శాంతి ఉండలేదు, నిద్ర పడతలేదు. ఆయన కడుపుల మాట కూడా ఒకరికి చెప్పలేడు. తిన్నంటే తిన్నా, కూర్చున్నంటే కూర్చున్నా. ఇప్పుడు నా జన్మంలో ఏమవుతుంది ఎట్లా జరుగుతా అని అనుమాన పడుతున్నాడు సింహరాశి. ఆలోచన చేసే అవసరం లేదు. సింహరాశికి ఇప్పుడు జబర్దస్తులు నడుస్తాయి, పనులు కూడా బాగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు జన్మశని ఉన్నది, జర ఖర్చులు అవుతున్నాయి. ఇవి జ్వరం కాదు, నొప్పి కాదు, మనసు శాంతి లేకుండా ఉన్నది. స్త్రీ కుటుంబం చెప్పిన స్త్రీ కుటుంబంతో సుఖం. ఇప్పుడైనా ఒక పని అనుకున్నా కూడా ఆ పని గ్యారంటీగా అవుతుంది, దాంట్లో ఏం లాస్ మాత్రం కాదు. విద్యలో కూడా కొంత మనసు బాగుంటుంది, కొంత బాగుండదు. ఇద్దరేక కూడా ఉన్నది, మూడు భాగాలు ఉన్నాయి, ఒక భాగం తక్కువ. చదివిన కూడా ఇప్పుడు కరెక్ట్గా పాసే ఉన్నది, కానీ ఫెయిల్ లేదు. ఉద్యోగరాత చేసినా ఏం చేసినా పెద్ద పెద్దవాళ్ళతో కూడా ఆయన కలిసే మార్గం కూడా ఉంది. ఇక్కడ గుణము జ్ఞానం మాత్రం నాకైతే నమ్మకం ఉంది, మంచిగానే ఉన్నది సింహరాశికి. ఎంత శత్రులైనా ఎంత పగవో ఎవరైనా కూడా ఎవరేం చేయలేరు, ఆయనకు జరగదు. విద్య జ్ఞానం బుద్ధి నడక ధైర్యంతో పనిచేస్తాడు. ఆయనకు ఎక్కువ ఆలోచన ఉంటుంది చెప్తున్నాను, ఆయన సంగతి మీద చెప్తున్నాను. స్త్రీ మీద ప్రేమ, అన్నం తినకపోయినా కూడా స్త్రీ పిచ్చి ప్రేమ ఎక్కువ ఉంటుంది. తో స్త్రీ పిచ్చి బరాబర్ ఉంటాడు, కానీ పనికి పని మాటకు మాట స్త్రీ స్త్రీ. శుభకార్యం కూడా శుభం ఉన్నది, మంచిగానే ఉన్నది, కానీ అది కూడా వేనమామది లేదు, ఈయన కూడా లేదు. వేరే సమాధానం వేరే సృష్టికమే జరగవచ్చు. స్త్రీతోని కూడా సుఖపడతాడు, పుత్ర సంతానం కూడా జయమున్నది. ఆరోగ్యం చెప్తే కదా కొంత సింహరాశికి ఆరోగ్యం కొంత గట్టిగా లేదు, మైండ్ సరిగా పనిచేస్తలేదు. కథమైంది ఇది, అమాస నుంచి కథమైపోతుంది. ఈ అమాస నుంచి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, చేసే పనులు కూడా బాగానే జరుగుతాయి. ఈ అమాసం పోవాలి పిత్రమాస. కడతనా కట్టనా ఉన్నది మనసులో, గుట్ట తాష ఉన్నది, ఇల్లు గృహం కడతాడు, తప్పనిసరి కడతాడు. కడితే కూడా తక్కువ రేట్లో కట్టాడు, మంచి జాగాలనే కడతాడు. జాగ కూడా ఉన్నది, ఇల్లు కూడా కడతాడు. కడతాడు సార్, ఇల్లు ఉన్నది ఆయన అందులో ఉన్నది, తప్పనిసరి ఉన్నది. చూడండి దోషాలు, ఈ దోషాలు అంటే కొంత శని దోషాలే ఉన్నాయి. జన్మ శని అంటే జన్మ దుఃఖం చేస్తుంది, దుఃఖం చేసినా కూడా ఆయన భయపడడు.
అది మనే అదే పోతాయి కానీ దోషాలకు ఏం అనుమానం లేదు. ఆయన మీద ఒక మచ్చ ఉన్నది, ఆయన శరీరం మీద ఒక పుట్టు మచ్చ ఉన్నది. సింహరాశికి దయ్యాలు భూతాలు దగ్గరికి రావు, పిచ్చి ప్రేమ ఎక్కువ. ఆయనకి ఎవరన్నా చెడుదు మంత ఏదన్నా కొంత ఉంటాయి కదా, చేసినా పట్టదు. కొంత శని దెబ్బనే ఉన్నది, ఆ జన్మ శని కూర్చొని తన మనసు శాంతి లేకుండా ఉన్నది. ధైర్యం హిమ్మత్ అంతా బాగానే ఉన్నది కానీ కొంతట్లనే మైండ్ సరిగా ఉండలేదు, అవన్నీ తక్కువ అవుతాయి. మూడు ఆరు ఎనిమిది మన పూజ చేయాలని ఆయన ఏ పూజ చేయాలని తెలుసా, శని పూజ. తన శనిదేవుడి తన పూజ చేయాలి. కొంత చేయాలి, అంత లేదు, చేయవచ్చు, తప్పనిసరి చేయాలి కొంత.